అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాంటి స్పెషల్ రెసిపీ రోజు తినే దోశలు బోరు కొట్టినప్పుడు ఇలా ఒకసారి వెరైటీగా తయారు చేసే రుచి చూడండి చాలా బాగుంటాయి ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దాం మనం మామూలుగా దోశలు చేస్తాం కదండి ఆ పిండి తీసుకుంటే సరిపోతుంది ఈ పిండి వచ్చి నేను ఉప్పుడు బియ్యం పచ్చి బియ్యం మినపప్పుతో తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ఈ పిండిలో రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కలు కొన్ని కొన్ని అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొంచెము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెము అర స్పూను పసుపు ఒక్క స్పూను జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసి పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొబ్బరి చట్నీ తయారీ విధానం చూస్తాం మిక్సీ జార్లో అర కొబ్బరి చెప్ప బ్రౌన్ పాపు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పావు కప్పు తినే శనగలు కారానికి తగినంత పచ్చిమిర్చి మూడు ఇక్కడ తుంచి వేస్తున్నాను రెండు వెల్లుల్లి రెప్పలు కొంచెం అల్లం ముక్క రుచికి తగినంత ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి నేను ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఇలా తీసి పెట్టుకున్నటువంటి చట్నీకి ఎలా పెట్టాలో చూద్దాం చిన్న మూకుల్లో అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర చిట్టపట్టమన్న తర్వాత ఒక్క రెమ్మ కరివేపాకు వేసి మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి చట్నీలో ఈ పోపును కలుపుకోవడమే అంతే ఎంతో సింపుల్గా కొబ్బరి చట్నీ తయారు చేసుకోవచ్చండి ఇలా మనకు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది దీనిని పక్కన పెట్టుకుందాం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి దోశ పిండితో దోశలు ఎలా వేయాలో చూద్దాం నేను ఈ దోశలను క్యాస్ట్ ఐరన్ పెనం మీద చేస్తున్నానండి ఈ దోశ పెనాన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా మన ఛానల్లోనే ఉంది వీడియో చూడండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి దోశ పిండి ఉంది కదా అది రెండు గంటలు వేసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను చూపించిన విధంగా చేసుకుంటే చక్కగా వస్తాయి దోశలు ఇలా వేసుకున్న తర్వాత అర నిమిషము వేగిన తర్వాత దీని మీద ఒక స్పూను ఆయిల్ అప్లై చేయాలి ఈ దోశలకు ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే రుచిగా ఉంటాయి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక నిమిషం అటు ఫ్రై అయిన తర్వాత నిదానంగా ఇటువైపుకు తిప్పుకోవాలి వా సూపర్గా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో దీనిని పక్కన ప్లేట్లోకి తీసుకుందాం ఇలా అంతే అండి మిగతా పిండితో కూడా చక్కగా ఒక దాని తర్వాత ఒకటి దోశలు మొత్తం వేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి రుచి చూడండి చాలా బాగుంటాయి ఈ దోశల్లోకి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదండి పిల్లలు అయితే ఇలాగనే ఎంజాయ్ చేస్తూ తింటారు పెద్దవాళ్ళు అయితే కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఇలానే ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉన్నాను చూడండి అన్నీ ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చినాయో చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రుచికరమైన రెసిపీస్ బోలెడ్ అన్ని మన శారదాస్ ఛానల్లో ఉన్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి మన ఛానల్లో రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ ఉన్నాయి ప్లేలిస్ట్లో చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ